సౌకర్యం లేకుండా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ గోదావరిలో చిగురుగాలిలో వణికిపోతుంది. గడిచిన 48 గంటల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరుగుతున్నాయి. గత జూన్ మాసం జులై మాసంలో పూర్తిగా కూడా డెల్టా ప్రాంతం యొక్క పెద్ద ఎత్తున ఈ వరద ప్రభావానికి గురైతే ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా కూడా ఈ వరదల వంకలకు పూర్తిగా పారైపోయింది. పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలన్నీ కూడా పూర్తిగా కూడా దిగువ ప్రాంతానికి వస్తున్నాయి. ఎర్ర కాలువ ద్వారా యనమదురు డ్రైన్ నుంచి సొంతంలో జరిగే ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ చూస్తుంటే వరద ఉధృతి మనకి సాధారణ పరిస్థితి కంటే కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనివల్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న పూర్తిగా ఆయకట్టు అంతా కూడా నూట మునిగే ప్రమాదం ఉంది. మరి కొద్దిసేపు కనుక ఇదే పరిస్థితి వాతావరణం కొనసాగితే ఖచ్చితంగా ఈ ఆయకట్టు అంతా కూడా నీట మునిగే ప్రమాదం ఉంది. జూన్ జూలై మాసంలో ఇప్పటికే ఒకసారి మొదటి విడగేసిన పంట పూర్తిగా కోల్పోయింది. రెండోసారి రైతులు మరొకసారి వరి నాట్లను తెచ్చుకొని పండించుకున్నారు. ప్రస్తుతం ఆ పంటపై కూడా పాపం వారందరూ కూడా దిగులు వ్యక్తించే పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనువెంటనే కూడా ఎక్కడైతే డ్రైన్లు తూములు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరమ్మతులు చేయడం జరిగింది. గత 2-3 నెలల నుంచి కూడా ఇదే పని నడుస్తున్న వల్ల ఎక్కువ పెద్ద ఎత్తున వరద నీరు కొల్లేరులోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కానీ ఎక్కడా కూడా విడిపోతుంది, ఎక్కడ కూడా ప్రమాదం ఎక్కడ కనిపించిన పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తుందని రైతులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున వరద ఉధృతి వల్ల అంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న వరదలు తప్పితే ఇక్కడెక్కడ కూడా స్థానికంగా వరద నీరు లేకపోవడం వల్ల కొంత రైతులకు ఉపశమనం కలిగింది. 3 రోజుల పాటు ఈ వరద వరి నాటుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. 3 రోజుల్లో బయటపడే పరిస్థితి ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తుంటే రాబోయే కాలం అంటే రాబోయే 24 గంటలు కూడా రైతులకు మాత్రం సహకరిస్తే వాతావరణం ఖచ్చితంగా దీనిపై సత్ఫలితాలు ఉంటాయని దీనివల్ల రైతులు బయటపడే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. అయితే గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుకుంటుంది. అటు కొల్లేరు కానీ ఇటు గోదావరి కానీ చేరుకుంటుంది. ప్రస్తుతం కొల్లేరుకి వెళ్ళే డ్రైన్లు ఏదైతే తమ్మిలేరు కానీ కుక్కల డ్రైన్ కానీ బోయవారి డ్రైన్ కానీ అన్ని డ్రైన్లు కూడా పూర్తిగా కూడా దీనివల్ల పూర్తిగా నిండిపోతున్నాయి. దీనివల్ల పెద్ద ఎత్తున అంటే ఏదైతే స్వీస్ అన్ని కూడా పూర్తిగా పొంగి ప్రవహిస్తున్నాయి. దీనివల్ల మొత్తం ప్రమాదం ఉందంటున్నారు. ఎక్కడికక్కడ సముద్రంలోకి నీరు కలిసిపోతే మాత్రమే బయటపడే అవకాశం ఉంది. ఎక్కడన్నా మాత్రం ఆగితే ఎగువ ప్రాంతాల నుంచి వర్షాలకు తోడు ఇక్కడ కూడా వర్షం తోడైతే మాత్రం ఖచ్చితంగా ప్రమాద గంటలు ఉండే ప్రమాదం ఉందని చెప్తున్నారు. దీనివల్ల దీని నుంచి బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రస్తుతం డ్రైన్ల నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది లేవని చెప్తున్నారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రతి గ్రామం కూడా అండ్ ప్రతి నియోజకవర్గానికి పర్యటిస్తున్నారు. ఎక్కడికక్కడ పరిస్థితులు తెలుసుకున్నారు. ప్రధానంగా పాలకోలు నియోజకవర్గము నర్సాపురము ఆచంట నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడాలి. రైతులు గత 2 నెలల కదా అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం వారు ఇబ్బంది పడకూడదని చెప్తున్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నా వాటన్నింటినీ బయటపడేందుకు ఏం చర్యలు తీసుకోవాలో అధికారులు చూసుకుంటారు. పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్ళి ఎక్కడికక్కడ పరిస్థితులు సమీక్షిస్తున్నారు. ప్రధానంగా మన జిల్లాల్లో ఉండే ప్రధానంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అదేవిధంగా భీమవరం కలెక్టర్ చదవాడ నాగరాణి ఇద్దరూ కూడా ఎక్కడికక్కడ ప్రస్తుతం గత 2 నెలల క్రితం ఏదైతే డ్యామేజ్లు జరిగాయో ఆ డ్యామేజ్లు జరగకుండా చేసినప్పటికీ ఏలూరు జిల్లాకు సంబంధించి అత్యంత ప్రమాదకరంగా ఏం జరిగిందంటే నూజివీడుకు సంబంధించి ఏలూరు జిల్లా నూజివీడులో అక్కడ ఉన్న గంటలకు కాలువలకు గంటలు పట్టిన చెరువులకు గంటలు పట్టడంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి ఆ నూజివీడు పట్టణాన్ని ముంచెత్తింది. ప్రస్తుతం ఏలూరు జిల్లా కలెక్టర్ యంత్రాంగం కూడా పూర్తిగా కూడా నూజివీడిపై దృష్టి సారించారు. నూజివీడు పరిసర ప్రాంతాల్లో ఎవరికి ఇబ్బందులు ఉండి కూడా ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏదైతే దానికి సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకునే ప్రయత్నంలో నూజివీడులో పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది కాబట్టి అక్కడ అధికార గణం పూర్తిగా కూడా 24 గంటలు రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. అక్కడ రైతులకి ప్రజలకి ప్రజల ఆస్తుల ప్రాణాలకి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలని చెప్పే ప్రయత్నం చేసింది. దీనివల్ల జిల్లా కలెక్టర్ విక్టరీ సెల్వి పూర్తిగా కూడా అక్కడే మకాం వేసి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే నాగరాణి పూర్తిగా కూడా జిల్లాను పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో ప్రస్తుతం ఉన్న వరద ముంపు ప్రాంతాలతో కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న పరిస్థితి పోల్చుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంది, ఎవరికి ఇబ్బంది లేదు. ప్రధానంగా పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లాలో మాత్రమే దీని ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతుంది. ప్రధానంగా పోలవరం పరిసర ప్రాంతాలు అదేవిధంగా ఎర్రకడవ డ్రైన్ అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతాల పాటు కొల్లేరు పరివాహక ప్రాంతాలకు ఈసారి పెద్ద ఎత్తున తమ్మిలేరు కాలువ పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. ఏలూరు దాటిన తర్వాత తమ్మిలేరు ఉగ్ర రూపంతో ప్రవహిస్తుంది. దీనివల్ల ప్రమాదం ఉంచే అవకాశం ఉంది కాబట్టి అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. రాగల 24 గంటల్లో ఎక్కడైనా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటే బయటపడే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఇది తుఫాను తీరం దాటింది కాబట్టి ఇకపై ప్రమాదం ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రమాదం ఏదైతే జరిగిందో వరద ప్రవాహంలో ఉన్న గ్రామాలను బయటకు తీసి వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారందరూ కూడా న్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల ప్రస్తుతం ఎక్కడ కూడా వ్యాపారి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 3 మృత్యువార్త పడ్డట్టుగా తెలుస్తుంది. దీనివల్ల దీనికి సంబంధించి అధికారులు పూర్తిగా సేకరిస్తున్నారు. కేవలం వేటకు వెళ్ళిన వారి మధ్య ఇలా జరిగిందా
జరిగిందని చెప్తున్నారు. కాలువల ప్రవాహం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి, వారందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏదేమైనప్పటికీ వాతావరణంలో గడిచిన 3 నెలల కాలంలో 2 సార్లు ఇంత పెద్ద ఎత్తున ప్రకృతి ప్రయాణం పెద్ద ఎత్తున అవుతుండటంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ ఆదుకుంటామని చెబుతుంది. ఇది ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పరిస్థితి.